చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా నవంబర్ 18 నుంచి 30వ తేదీ వరకు ఎలాంటి కారణంతోనైనా శ్రీవారి దర్శనానికి రాలేకపోతే భక్తులకు మరో సమయంలో స్వామివారి దర్శనం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. నవంబర్ 25 నుంచి 28వ తేదీ వరకు మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీ ఈవో జవహర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆదేశించారు. ఇప్పటికే దర్శన టికెట్లు ఉన్న భక్తుల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి వచ్చే 6 నెలల్లోగా తిరిగి స్లాట్ బుక్ చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రకటన విడుదల చేశారు. తిరుమలలో అధిక వర్షపాతం నమోదైనప్పటికీ 1-2 ప్రదేశాలు మినహా పెద్దగా ఎలాంటి నష్టం జరగలేదు. భక్తులు నిర్భయంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. అలిపిరి నడకదారి మార్గం చక్కగా ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. శ్రీవారి మెట్ల మార్గంలో 4 కల్వర్ట్లు దెబ్బతిన్నాయి. సామర్థ్యానికి మించి వర్షపు నీరు రావడంతో బండరాళ్ళు బలంగా వచ్చి తగలడంతో కల్వర్ట్లు దెబ్బతిన్నాయి. భక్తులు నడిచేందుకు వీలుగా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నాం. అప్పటి వరకు ఈ మార్గం మూసి ఉంటుంది. అన్నదానం, కళ్యాణకట్ట, శ్రీవారి ఆలయం, వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. భక్తులు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా స్వామివారిని దర్శించుకోవచ్చని టీటీడీ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 18 నుంచి ఈ 30వ తేదీ వరకు ఎవరైతే భక్తులు ఈ వర్షం కారణంగా స్వామివారి దర్శనానికి రాలేకపోతున్నారు వారందరికీ కూడా సాఫ్ట్వేర్ తయారు చేస్తూ ఉన్నాం. 1-2 రోజుల్లో ఆ సాఫ్ట్వేర్ అవైలబిలిటీ ఉంటుంది. ఆన్లైన్లో మీ టికెట్ ఓల్డ్ టికెట్ నెంబర్ వేసుకుని దాన్ని మళ్ళా కొత్త స్లాట్ వితిన్ 6 మంత్స్లో ఎప్పుడైనా స్లాట్ మీరు బుక్ చేసుకుని దర్శనానికి రావచ్చు. ఈ వెసులుబాటు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు, ఈవో గారు నిర్ణయం తీసుకుని భక్తులకు దర్శనం ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 2వ విషయం, తిరుమలలో అధిక వర్షపాతం నమోదైనా తిరుమలలో 1-2 ప్రదేశాలు తప్ప ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి నష్టం వాటిల్లో లేదు. తిరుమల అంతా కూడా చాలా చక్కగా ఉంది. భక్తులు నిర్భయంగా సంతోషంగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అలిపిరి నుంచి పైకి వచ్చేటువంటి ఘాట్ రోడ్లో 13 చోట్ల ఈ భూమి ఎక్కువగా నానిపోవడం వల్ల లూజ్ అయిపోయి ఈ బౌల్డర్స్ కిందికి జారిపోవడం, రోడ్డు గడ్డంగా పడటం, కొన్ని చెట్లు పడటం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదిక పైన క్లియర్ చేసాం. ఇప్పుడు ట్రాఫిక్ చాలా చక్కగా స్మూత్గా రన్ అవుతుంది. తర్వాత డౌన్ ఘాట్ రోడ్ అంటే తిరుమల నుంచి అలిపిరికి పోయేటువంటి దారి, అది ఎక్కడ కూడా ఏ సమస్య రాలేదు. చాలా చక్కగా ఉంది రోడ్డు. కాబట్టి 2 రోడ్లు కూడా దాదాపు 4 రోజుల నుంచి ట్రాఫిక్ పోతుంది, ట్రాఫిక్ వస్తుంది. కాబట్టి భక్తులు నిర్భయంగా నిస్సంకోచంగా స్వామివారి దర్శనానికి రమ్మని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానంలో అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నడకదారుల విషయానికి వస్తే అలిపిరి నుంచి తిరుమలకు వచ్చేటువంటి నడకదారి చాలా చక్కగా ఉంది, ఎక్కడ కూడా డ్యామేజ్ జరగలేదు. కాబట్టి అలిపిరి నుంచి తిరుమలకు నడకదారిలో భక్తులు రావచ్చు. శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు వచ్చేటువంటి నడకదారిలో 4 కల్వర్ట్ డ్యామేజ్ అయ్యాయి. డ్యామేజ్ కావడానికి కారణం ఏంటంటే ఆ ఏదైతే కల్వర్ట్ స్పేస్ ఉంటుందో ఆ స్పేస్ కంటే ఎక్కువ నీరు రావడం, ఆ వచ్చేటువంటి ప్రవాహం కూడా అత్యంత వేగంగా వచ్చి ఆ వేగంతో బౌల్డర్స్ కూడా ఆ వరదతో రావడం వచ్చి ఢీకొనడం వల్ల 4 కల్వర్ట్స్ డ్యామేజ్ అయ్యాయి. ఈ 4 కల్వర్ట్స్ని కూడా రిపేర్ చేస్తూ ఉన్నాం. కానీ ఈ 4 కల్వర్ట్స్ను పూర్తిగా రిపేర్ చేయాలంటే కొంత సమయం పడుతుంది. పునర్నిర్మించడానికి అవసరమైనటువంటి మెటీరియల్ మొత్తం కూడా మనుషులే తీసుకోవాల్సి వస్తుంది. అక్కడికి రోడ్డు వ్యవస్థ లేదు కాబట్టి కొంత సమయం తీసుకుంటుంది. ఆ సమయం తీసుకునే వరకు ఏదైనా 1 వీక్ 10 డేస్లో టెంపరీగా భక్తులు నడకదారిలో వచ్చే మార్గం ఎలా చేయాలనేటువంటి ఆలోచిస్తున్నాం. అంతవరకు శ్రీవారి మెట్టు మాత్రం మూసివేయడం జరుగుతుంది. అలిపిరి నుంచి భక్తులు నడకదారిలో రావచ్చని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత వచ్చే 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కూడా అధిక వర్షపాతం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు అలర్ట్ ఇస్తున్నారు. అలర్ట్ను దృష్టిలో ఉంచుకొని మా ఇంజనీరింగ్ విభాగము, ఫారెస్ట్ విభాగము, హెల్త్ విభాగము అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎర్థమింగ్ ఎక్విప్మెంట్, జేసీబీస్ కానీ, ఇటాచీస్ కానీ, ట్రక్స్ కానీ, తర్వాత ట్రీస్ పడిపోతే కట్ చేసి ఇమీడియట్గా రిమూవ్ చేయడానికి కానీ అన్ని వ్యవస్థలు మేము ఏర్పాటు చేసుకున్నాం. భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా చాలా చక్కగా వారికి దర్శనం చేయించి
పంపించినటువంటి బాధ్యత తీసుకుంటున్నాం. అకామిడేషన్కి సంబంధించి ఎక్కడ కూడా డ్యామేజ్ జరగలేదు. ఒక రెండు రూమ్స్ మాత్రం లిటిల్ డ్యామేజ్ జరిగాయి నారాయణగిరి గెస్ట్ హౌస్లో, ఆ రెండు కూడా రిపేర్ చేస్తూ ఉన్నాం. మిగతా 7,000 రూమ్స్ ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అన్నదానంలో ఇబ్బంది లేదు, కళ్యాణ కట్టలో ఇబ్బంది లేదు, టెంపుల్లో ఇబ్బంది లేదు, తర్వాత వైకుంఠంలో ఇబ్బంది లేదు. కాబట్టి భక్తులు నిర్భయంగా నిస్సంకోచంగా స్వామివారి దర్శనానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ.